ఏం స్థితి బాసు ఇది? ముస్లింలు కూడా ఆర్టీసీకి మద్దతు ఇస్తారా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రోడ్డుకి రాయి వచ్చినా ఏదైనా ముళ్ళ కంపలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది పడతారు. మీరు నేను మీ ప్రవర్తనని భావిస్తే అల్లా మీకు ఇదే సందేశం ఇస్తున్నాడు. రోడ్డుకి అడ్డమొచ్చిన చిన్న చిన్న వస్తువులైనా గాజు పెంకులైనా కంపగైనా ముళ్ళైనా రాళ్ళైనా పక్కకు తొలగించి దారిన పోయే వాళ్ళకి సహాయపడాలి. దారిన పోయే వారికి ఇబ్బంది కలిగించొద్దని మహాప్రవక్త చెప్పారు. ఏం పరిస్థితి బాసు ఇది? ముస్లింలు అందులో ఉన్న డ్రైవర్లు కండక్టర్లు ప్రజలకి బస్సు సర్వీసులు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇది ముస్లింలు అంటారా వీళ్ళని? ముస్లింలు ఎవడైనా ఇట్లా చేస్తాడా? ఎంతమంది అక్కడ 100 రూపాయలు తీసుకునే ఛార్జ్, 200 రూపాయలు, 300 రూపాయలు పండగలకి ఎవడు సొమ్ము ఇది? ప్రజల పన్నుల నుంచి వచ్చే ట్యాక్సులు ప్రజల మీద ఇంకా మీకు 25,000 కాకుండా 50,000 యాభై కాకుంటే 100,000 రూపాయలు ప్రజల టికెట్లు పెంచుతారా? ఇది ముస్లిం చేసే పని కాదు. ఇది హిందూ మతం కూడా ఒప్పుకోదు. ఇది మీకు ఇబ్బంది, మీకు ఇష్టం లేకుంటే పోయి వేరే పని చేసుకోరి. అందులో ఏముంటాం మేము? ప్రజల ఆర్టీసీ ప్రజల సంస్థల్ని ఇట్లానే ఇబ్బంది పెడతాం, ఇంకా కిరాయిలు పెంచుతాం, ఇంకా లాస్లోకి తీసుకుపోతాం. ఏం పరిస్థితి ఇది? ముస్లిం అనేవాడు ఎవరిని ఇబ్బంది పెట్టడు. ముస్లిం అనేవాడు రహదారులకి, దారిలో పోయేవారికి, ఈ ప్రశాంతంగా దారిన వెళ్ళేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాడు. ఇది కానీ ఇది ముస్లింలు కాదు, ఇది టెర్రరిస్టులు లాంటి పని చేస్తున్నారు ముస్లింలు అందులో ఉన్నోళ్ళు. మహాప్రవక్త ఏమన్నాడు? దారిన ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి అడ్డంగా వచ్చిన రాళ్లను కంపమును తీసివేయమని చెప్పాడు. దారికి అడ్డం వచ్చినాయి. ఇలా ఉన్న ప్రజల ఆస్తిని, ప్రజల కార్పొరేషన్ని, ప్రజల బస్సుల్ని వాళ్ళే ఎక్కకుండా మేము ఆపేస్తాం, రోడ్డుకి అడ్డంగా ధర్నాలు చేస్తాం. మీ దగ్గర సత్తా ఉంటే సంపాదించుకోరి. అందరూ ఆర్టీసీ డ్రైవర్లు, అందరూ ఆర్టీసీ కండక్టర్లే ఉన్నారా? వేరే జాబులు చేసుకోవట్లేదా? ఏం పరిస్థితి ఇది? ముస్లింలు ఎవడు దీనికి సహకరించరు, సహకరించబోరు. ఒకవేళ వాడు ముస్లిం పేరు పెట్టుకుని సహకరిస్తే వాడు ముస్లిమే కాడు. మహాప్రవక్తకి విరుద్ధంగా, అల్లాకి విరుద్ధంగా యుద్ధానికి తయారుగా ఉండండి. మీరు ఎవరైతే మహాప్రవక్తని అల్లాకి విరుద్ధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పథకాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ధర్నాలు ఎవడైతే చేస్తుండో, ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? స్కూల్కు పోయే పోరుగాళ్ళు. ఏం పరిస్థితి ఇది? ఎవడు మీకు చెప్పింది సమ్మె చేయమని? ఎవడిని ప్రభుత్వంది కాదు, ప్రజల మీద పడుతుంది భారం. ఒక బస్సు డ్యామేజ్ అయినా ఎవడికి పడుతుంది భారం? ప్రజలకు పడుతుంది. మహాప్రవక్త ఏమన్నాడో ఆ దారిలో నడిస్తే వాడు ముస్లిం, లేకుంటే వాడు ముస్లిమే కాదు. మహాప్రవక్త ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు? మీరు ప్రజల కార్పొరేషన్ నుండి ప్రజలకు సేవకులా ఉండాల్సిన వాళ్ళు ప్రజలకు విరుద్ధంగా ఇవ్వాలా? మీరు గవర్నమెంట్కి విరుద్ధం కాదు, గవర్నమెంట్ ప్రజలకు విరుద్ధంగా పనిచేయద్దు. ఏ కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఇవాళ ఏమైంది? ఎంఆర్ఎం తగలబెట్టిండు, ఆ లంచాలు అడుగుతుంది, వాళ్ళ ఆస్తిపాస్తులు గొలబెట్టిండు. మిమ్మల్ని కూడా ఆ రోజు వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని కూడా ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు తెచ్చుకోకండి. ఇలా గమ్మారు గ్రేడ్ టూ కేటగిరీ ఎంప్లాయీ పరిస్థితి ఏం చేసిర్రు? తగలబెట్టిర్రా? ప్రజల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవడు ప్రశాంతంగా బతకడు. మహాప్రవక్తకి విరుద్ధంగా, అల్లాకి విరుద్ధంగా ఎవడైతే పని చేస్తాడో వాడు ఎవడు సుఖంగా ఉండడు. భగవంతుడు వాడిని సుఖంగా ఉంచినాడు. రెవెన్యూలో కరప్షన్ అంతే. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే మీరు ఇంకా నష్టాల్లో తీసుకుపోతాం. మేము మాకు 100,000 రూపాయలు చేయండి, మాకు పర్మనెంట్ చేయండి, సిగ్గుపడాలరా? సొంతంగా పనులు చేసుకొని బతకరు. అందరు బతకట్లే, అందరు గవర్నమెంట్ జాబులే చేసుకుంటారా? అందరు గవర్నమెంట్ పర్మనెంటే ఉంటారా? తగలబెట్టి చంపుతుర్రా ప్రజలు. ప్రజలు తగలబెట్టి చంపేస్తుర్రు గవర్నమెంట్ ఎంప్లాయీని పని చక్కగా చేయకుంటే. లంచాలకు ఇంకేం చేసుకుంటారు? ఇక మీరు గవర్నమెంట్ జాబులే ఉంటారా? రా పనులు చేసుకుంటారా? వేరే పనులు ఎవడు చేసుకోవట్లేదు? అరా సిగ్గుపడాలరా. ముస్లిం అనేవాడు ఎవడు సహకరించడు. ఒకవేళ సహకరిస్తే వాడు ముస్లిమే కాదు. ముస్లిం అనేవాడు తాగుడికి సహకరించాడు, వడ్డీల వ్యాపారానికి సహకరించాడు, అబద్ధాలకు సహకరించాడు, మోసాలకు సహకరించడు. ప్రజలకు ఇబ్బంది పడే ఏ పనైనా ముస్లిం వాడు చెయ్యడు, ముస్లింలు చెయ్యరు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోడు. అందులో ఉన్న గడ్డాలు పెంచుకొని, టోపీలు పెంచుకొని సిగ్గు లేకుండా ఇంకా మేము ముస్లింలు, మేము నమాజ్లో అని చెప్పుకునేవాళ్ళు సిగ్గుపడాలి. ముస్లింలు ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు ఎప్పుడు చేయరు. అర్థమవుతుందా? స్కూల్ పిల్లలు, కాలేజీలకు పోయే పిల్లలు, ఊళ్ళల్లోకి పోయే పిల్లలు, ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోయే పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు, వేరే వాళ్ళు దొరకలా? డ్రైవర్ లేరా? మీరు ఒక్కళ్ళేని? మీకు అంత తోపు లేని? మీరే డ్రైవర్లా? మీరే కండక్టర్కి? దునియాలు ఎవరు దొరకరా? ఏందిరా ఈ పరిస్థితి?
సిగ్గుండాలిరా. ఈ అమ్మ గడ్డాలు పెంచుకొని నెత్తి మీద టోపీలు పెట్టుకొని ముస్లిం అంటే ముస్లిం అయిపోతారా? ప్రజలకి ఎవడు ముస్లిం సహకరించారు బ్రదర్? మీరు చేసేది తప్పు. మీకు అంత సత్తా ఉంటే వేరే పనులు చేసుకొని బతకరి. అందరు బతకట్లేదా? ఆడవాళ్ళు కూడా పనికి పోయి బతుకుస్తారు, 2,000 సంపాదించుకుంటారు, 200 డైలీ కూలి పనికి పోయి. మేము ఇందులో ఉంటాం, మాకు జీతాలు చేయరి, మమ్మల్ని పర్మనెంట్ వేయరి, మాకు ఇంకా సాలరీలు పెంచండి, 50,000 చేయండి. ఎవడి సొత్తు అని చేస్తాడు? ఏమో కేసీఆర్ ఏమన్నా అబ్బా సొత్తా? కేసీఆర్ జేబు లెంగిస్తుండా? మా పెట్రోళ్ళు, మా బియ్యాలు, మా ట్యాక్సులు, మా ఇంటి ట్యాక్సులు, మా సంపాదన 40,000 ట్యాక్స్ కట్టినరా నేను? యాడింగ్ పోతున్నాయరా డబ్బులు? ఇల్లు కొనాలన్నా ట్యాక్సే, 50,000 ట్యాక్స్ కట్టిన పొలం కొన్నందుకు. ఎవడ చూతురా యాడికి పోతుంది? అది అవి మొత్తం తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇంకా సహాయం చేయాలన్నా, మీకు సబ్సిడీలు ఇవ్వాలన్నా? ఎవడబ్బురా, పబ్లిక్కి ఇవ్వాలి సబ్సిడీ, మీకు కాదు ఇవ్వాల్సింది. కష్టపడరి, సంపాదించరి, సిగ్గుంటే పోయి పని చేసుకోరి. మంచిగా పని చేసుకొని అందులో లాభాలు వస్తే ప్రజలకు ఇంకా తగ్గించి ఛార్జీలు, అందులోంచి వచ్చిన లాభాల నుంచి మీరు తెచ్చుకొని పండగ చేసుకోరి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎవడు సుఖంగా ఉండరు. మిమ్మల్ని ఈ ప్రజలు ఇంకా మట్టిగా ఇప్పుడు మన ఎమ్మార్ని తగలబెట్టరుగా ఇవాళ, అట్లానే మిమ్మల్ని కూడా తగలబెడతారు. ఆ రోజు వస్తుంది, ఓకేనా? బుద్ధిగా పోయి పనులు చేసుకోరి, బుద్ధిగా ఉండరి, అల్లా ఆ మహాప్రవక్త చెప్పిన దారిలో నడవరి. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.